నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం సెమినార్ లాలో కొత్తగా ఎంటర్ అయిన విద్యార్థులందరికీ కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరికీ ప్రతి సెమిస్టర్ చివరిలో క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ సెమినార్ అనే ఒక పేపర్ ఉంటుందండి దీంట్లో వచ్చేపాటికి ఈ సెమినార్ అనే పేపర్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని చాలామంది న్యాయశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులకి పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంటుంది అసలు సెమినార్ పేపర్ అంటే ఏంటి అది ఎలా రాయాలి దాని నామ్స్ ఎట్లా ఉండాలి స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి ఎన్నో డౌట్లు మీలో వస్తూ ఉంటాయి అయితే ఈరోజు ఆ సెమినార్ పేపర్ గురించి డిస్కస్ చేద్దామండి సెమినార్ సెమినార్ అంటే ఏంటి సెమినార్ అంటే ఒక విషయం మీద విభిన్న కోణాల్లో ఒక లాజికల్ డిస్కషన్ జరపటమే సెమినార్ అనుకోవచ్చండి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే సెమినార్కి ఎస్ఏ రైటింగ్కి చాలా పోలికలు ఉంటాయి అయితే రెండు ఒకటి కాదు మరి ఎస్ఏ రైటింగ్ అంటే ఏంటి సెమినార్ అంటే ఏంటి అంటే ఎస్ఏ రైటింగ్ వచ్చేసరికి ఒక విషయం పట్ల ఒక సబ్జెక్ట్ మీద ఇచ్చిన టాపిక్ పైన మీ యొక్క అనాలసిస్ దాని ప్రీఫేస్ కానీ మెరిట్స్ కానీ డిమెరిట్స్ కానీ కన్క్లూజన్ కానీ రాసుకొని వెళ్తారేమి అది మీ యొక్క ఓన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ సోర్సెస్ బట్ సెమినార్కి వచ్చేసరికి మీరు ఫ్రేమ్ చేసుకునే అంశం ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చారో కేవలం అదే సబ్జెక్ట్ మీద రాయాలనే రబంధనే ఉండదండి దాని నుంచి మీరు ఒక సబ్ టాపిక్ని డెవలప్ చేసుకోవచ్చు డెవలప్ చేసుకుని దాని మీద సెమినార్ పేపర్ని రాయొచ్చు అలా రాసే క్రమంలో మీరిచ్చే ప్రతి మీరు మీరిచ్చే ప్రతి వెర్షన్కి కూడా ఒక ప్రాపర్ స్టాండర్డ్ సోర్స్ని రిఫరెన్స్గా చూపించుకుంటూ రావాలండి సెమినార్ పేపర్ అనేది ఒక మినీ రీసెర్చ్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఒక కాన్సెప్ట్ తీసుకుని స్టడీ చేద్దామండి డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ ఎస్ఏ రైటింగ్ కనుక ఇస్తే ఎస్ఏ రైటింగ్లో డిమానిటైజేషన్ యొక్క హిస్టరీ అలాగే దాని మెరిట్స్ దాని డిమెరిట్స్ కన్క్లూజన్ రాస్తారు అదే డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ని సెమినార్ కోసం ఇస్తే డిమానిటైజేషన్ మీద రాయొచ్చు ఆర్ డిమానిటైజేషన్ ఫినాన్షియల్ రిఫార్మ్స్ డిమానిటైజేషన్ లా డిమానిటైజేషన్ కామన్ మ్యాన్ డిమానిటైజేషన్ హ్యూమన్ రైట్స్ ఇలా ఒక సబ్ టాపిక్ని మీరు డెవలప్ చేసుకోవచ్చండి ఒక సబ్ టాపిక్ డెవలప్ చేసుకొని దాని మీద ఒక స్టాండర్డ్ మినీ రీసెర్చ్ అది ఇంత ఓడ్ లిమిట్ అని ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో కన్క్లూడ్ చేయమంటున్నారా వన్ థౌజండ్ వర్డ్స్లో కన్క్లూడ్ చేయమంటున్నారా టూ థౌజండ్ వర్డ్స్లో కన్క్లూడ్ చేయమంటున్నారా అనేది చూసుకుని ఆ వర్డ్ లిమిట్కి లోబడి ఒక మినీ రీసెర్చ్ చేయించండి ఆ రీసెర్చ్ ఎలా చేయాలి అసలు ఎలా ప్రారంభించాలి సెమినార్ పేపర్ ఉద్దేశం ఏంటి ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి సెమినార్ పేపర్ రాసే ముందు అబ్స్ట్రాక్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవటం అనేది జరుగుతుంది దాన్ని సెమినార్ అబ్స్ట్రాక్ట్ అంటాం అబ్స్ట్రాక్ట్లో మీరు ఏ అంశం మీద ఏ సబ్ టాపిక్ మీద సెమినార్ పేపర్ రాయదలుచుకున్నారు సెమినార్ పేపర్లో మీరు కీలకంగా స్పృశించే అంశాలు ఏంటి అనేది ఒక పేజ్ అంటే ఒక నూట యాభై రెండు వందలు పదాలకు లోబడి ఒక అబ్స్ట్రాక్ట్ మినీ అబ్స్ట్రాక్ట్ ఒక వన్ ఆర్ టూ పేజెస్లో మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే సినాప్సిస్ లాగా సినాప్సిస్ లాగా ఒక మినీ పేజ్ ప్రిపేర్ చేయాలండి దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం దీన్ని చూసి ఎవరైతే సెమినార్ పేపర్ అప్రూవల్ ఇచ్చే కన్సర్న్ ఫ్యాకల్టీ ఉంటారో ఈ సినాప్సిస్ చూసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం దాని మీద రీసెర్చ్ మోడల్ పెట్టచ్చు రీసెర్చ్ మొదలు పెట్టి సెమినార్ పేపర్ అనేది రాయటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ హ్యూమన్ రైట్స్ అనే అంశం తీసుకున్నారు దాని మీద అబ్స్ట్రాక్ట్ ఏం రాస్తామంటే డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు కామన్ మ్యాన్ ఏ విజ ఏ విషయాల్లో నష్టపోయారు హ్యూమన్ రైట్స్ అవి ఏ విధంగా దెబ్బతిన్నాయి అనేది ఒక వన్ పేజ్ అబ్స్ట్రాక్ట్ని ప్రిపేర్ చేస్తాం ఆ అబ్స్ట్రాక్ట్ చదివిన తర్వాత కన్సర్న్ ఫ్యాకల్టీ ఓకే ద టాపిక్ ఈజ్ నైస్ యూ కెన్ గో హెడ్ అని చెప్పిన తర్వాత మనం సెమినార్ పేపర్ అనేది రాయటం మొదలు పెడతామండి సెమినార్ పేపర్ రాసేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు ముందుగా మీరు ఒక మ్యాపింగ్ చేసుకోవాలి అంటే మీ రీసెర్చ్ ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక మ్యాపింగ్ చేసుకుని మీకు మీరుగా సినాప్సిస్ తయారు చేసుకోవాలి మీ సెల్ఫ్ సినాప్సిస్ సెల్ఫ్ సినాప్సిస్ ప్రిపేర్ చేసుకొని ఆ మ్యాపింగ్కి తగ్గ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇక్కడ డేటా అని చెప్తున్నాను కాబట్టి రీసెర్చ్ చేసేవాళ్ళు ఈ సెమినార్ పేపర్ కానీ ఫర్దర్గా కానీ మీ కానీ పిహెచ్డికి కానీ వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసే వాళ్ళకు ఉండాల్సిన ప్రాథమిక అంశం ఏంటంటే ఏది స్టాండర్డ్ రిసోర్సెస్ ఏ రిసోర్సెస్ని కన్సిడర్ చేయటం జరుగుతుంది అనే దగ్గరికి వచ్చినప్పుడు మనం సో రిసోర్సెస్ని రెండు రకాలుగా చూస్తామండి ఒకటి ప్రైమరీ రిసోర్స్ రెండు సెకండరీ రిసోర్స్ ప్రైమరీ రిసోర్స్ అంటే ఏంటంటే స్టాండర్డ్ రిసోర్స్ అది ఎక్కడున్నా సరే దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే ఉదాహరణకి డిమానిటైజేషన్ హ్యూమన్ రైట్స్ గురించి చెప్తున్నామండి అక్కడ ఏదో ఒక అంశం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ని కోర్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రైమరీ సోజ్ అవుతుందండి అలాగే ఆ సేమ్ అదే ఆర్టికల్ని ఉపయోగించుకుని ఎవరో ఒక నోబుల్ బహుమతి గ్రహీత ఎక్కడ ఒక ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్లో అంశాన్ని ఇక్కడ కోట్ చేసుకుంటే ఆ ఆర్టికల్ అనేది సెకండరీ సోజ్ అవుతుందండి ఇక్కడ ప్రైమరీ సోజ్ ఏంటంటే చట్టాలు జీవోలు నోటిఫికేషన్స్ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవన్నీ కూడా ప్రైమరీ సోర్స్ అవుతాయి సెకండరీ రిసోర్సెస్ వచ్చేసరికి ఫేమస్ పర్సనాలిటీస్ రాసిన బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఫేమస్ పర్సనాలిటీస్ చేసిన రీసెర్చ్లు అలాగే న్యూస్ పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ ఇవన్నీ సెకండరీ రిసోర్సెస్లోకి రావటం అనేది జరుగుతుంది ఈ రెండిటిని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ రీసెర్చ్ మొదలు పెట్టుకుంటే రీసెర్చ్ కూడా ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ అనే అంశం తీసుకున్నారు తీసుకున్నప్పుడు దాని మీద మీకు డేటా ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే సెకండరీ రిసోర్సెస్ దగ్గర మొదలుపెట్టి ప్రైమరీ రిసోర్సెస్ దగ్గరికి వెళ్ళాలండి ఎలా అంటే డిమానిటైజేషన్ అనే అంశం మీద ఎవరెవరు ఆర్టికల్స్ రాశారు ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఆర్టికల్లోనే పొందుపరుస్తారండి ప్రైమరీ రిసోర్సెస్ వాళ్ళు వెయిట్ వెయిట్ని చూశారు వెయిట్ వెయిట్ని స్టడీ చేశారు అనేది వాళ్ళు రాసిన రిఫరెన్స్లోనే రాస్తారు ఫుట్ నోట్లో కూడా రాస్తారండి ఫుట్ నోట్ అంటే కొంతమందికి ఈ పదం కొత్తగా ఉండొచ్చు ఫుట్ నోట్ అంటే ఏంటంటే అండి ఒక పేజ్లో ఎక్కడో ఒక లైన్లో ఎవరో ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో జరిగిన ఒక స్టేట్మెంట్ కానీ తీసుకొచ్చి ఒక పేజ్లో ఒక లైన్లో మీరు చూపించారు దిస్ ఇస్ ద కాన్వర్జేషన్ ఇన్ దట్ టైం అని చెప్పి అది చూపించినప్పుడు ఆ లైన్ని హైలైట్ చేస్తా కింద అదే పేజ్లో కింద ఆ లైను ఇక్కడి నుంచి గ్రహించబడింది అనేది రాస్తారండి దాన్ని ఫుట్ నోట్ అంటారు ఫుట్ నోట్ అనేది ప్రతి పేజీలో కింద వచ్చేస్తుంది ఆ ఫుట్ నోట్ ఎలా చేయాలి అనేది మీకు తర్వాత యూకేట్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే క్లాసులు కూడా జరుగుతాయి ఆ క్లాసెస్లో ఫుట్ నోట్ ఎలా చేయాలి అనేది ఒక క్లాస్ స్పెషల్గా తీసుకుని చెప్తాను అండి ఇక్కడ వచ్చేసరికి దాన్ని ఫుట్ నోట్ రూపంలో కింద కోర్ట్ చేయొచ్చు లేదా రిఫరెన్స్ రూపంలో లాస్ట్ని ఉంచవచ్చు అలాగా ఆ సెకండరీ రిసోర్సెస్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ రీసెర్చెస్ కానీ ఇవన్నీ చదివి ఒక అవగాహన ఏర్పరచుకున్న తర్వాత వాటిలో ఏ డేటా సోర్సెస్ని ఏ ప్రైమరీ రిసోర్స్ని వాళ్ళు కోర్ట్ చేశారో ఆ ప్రైమరీ రిసోర్సెస్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా వాటి మీద మీ నాలెడ్జ్ సంపాదించుకోవాలండి అవన్నీ చదివిన తర్వాత మీరు ఎంచుకున్న సినాప్సిస్కి తగ్గట్టు మీ స్టడీ అనేది ముందుకు తీసుకెళ్తారు ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్గా రి సెమినార్ పేపర్ రాసి మీ ఐడియాని అక్కడ ఉంచడం అనేది జరుగుతుందండి ఈ విధంగా ఎస్ఏ రైటింగ్కి సెమినార్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటి అంటే రెండింటికి ఓడ్ లిమిట్ ఇవ్వడం జరుగుతుందండి బట్ ఎస్ఏ రైటింగ్కి వచ్చేసరికి మీకు ఇచ్చిన అంశానికి కన్ఫైన్ అయిపోయి దాని మెరిట్స్ డిమెరిట్స్ మీద డిస్కషన్ చేస్తారు బట్ సెమినార్ పేపర్కి వచ్చేసరికి ఆ మెయిన్ టాపిక్ నుంచి ఇంకొక సబ్ టాపిక్ మీరు తీసుకోవచ్చు ఇందాకే చెప్పానండి సెమినార్ అంటే ఒక లాజికల్ గ్రూప్ డిస్కషన్ అని చెప్పి అంటే ఏంటంటే ఒకే సబ్జెక్ట్ మీద విభిన్న కోణాల్లో ఆలోచించిన వ్యక్తులు సమూహం మొత్తం కలిసి ఆ అంశం మీద పూర్తి స్థాయి అధ్యయనం చేస్తారండి అదే సెమినార్ అక్కడి నుంచి ఇంతమంది వ్యూస్ కలెక్ట్ అయ్యేసరికి కొన్ని కొన్ని కొత్త అంశాలు వస్తాయి సో దానికోసం అనేది ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ స్ట్రామింగ్ అనొచ్చండి బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే మేధో మదనం మనం బాగా ఆలోచించి ఇంకో కొత్త కాన్సెప్ట్ని డెవలప్ చేయడానికి సెమినార్లు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ విధంగా సెమినార్ అబ్స్ట్రాక్ట్ తయారు చేసుకోవటం అబ్స్ట్రాక్ట్ తయారు చేసుకుని కన్సర్న్ ఫ్యాకల్టీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత సెమినార్ మీద రీసెర్చ్ మొదలు పెట్టడం రీసెర్చ్ మొదలు పెట్టే కోణంలో రెండు అంశాల మీద పరిగణలోకి తీసుకోవాలండి ఒకటి సెకండరీ సోర్సెస్ రెండు ప్రైమరీ సోర్సెస్ ప్రైమరీ సోర్సెస్ అంటే చట్టాలు ఉత్తర్వులు ప్రభుత్వ గజెట్లు లా కమిషన్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ప్రైమరీ సోర్సెస్లోకి వస్తాయి సెకండరీ సోర్సెస్లోకి వచ్చేసరికి ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క స్టేట్మెంట్లు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అలాగే పబ్లిష్డ్ జర్నల్స్ ఇవన్నీ కూడా సెకండరీ సోర్సెస్లోకి వస్తాయి వీటిని బేస్ చేసుకుని మీరు అనుకున్న విధంగా సినాప్సిస్ తయారు చేసుకుని ఆ సినాప్సిస్ మీద రీసెర్చ్ చేసుకుని అవసరమైన చోటల్లా ఈ రిఫరెన్స్ని కోర్ట్ చేస్తూ మొత్తం సెమినార్ పేపర్ పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా రిఫరెన్స్ కాలం ఒకటి ఇవ్వాలండి మీరు ఏ ఏ బుక్స్ని ఏ ఏ జర్నల్స్ని రిఫర్ చేస్తే ఈ సెమినార్ పేపర్ ప్రిపేర్ చేశారు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవటం ఒక ఎత్తు రెండు ఈ పేపర్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయటం ఎప్పుడు కూడా ఒక పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు మీ ఐడియాలజీ ఏంటి అనేది ఒక క్రానలాజికల్ మెథడ్లో సింప్లిఫై చేసుకుని మీరు పెట్టుకోవాలండి దిస్ ఈస్ మై ఐడియాలజీ నేను ఈ కాన్సెప్ట్స్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను అని చెప్పి ఒక క్రానలాజికల్గా అంటే ఒక నియమిత క్రమ పద్ధతిలో దాన్ని రాసుకొని అదే క్రమ పద్ధతిలో పేపర్ అనేది ప్రజెంట్ చేయాలండి ఇలా ప్రజెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా మీ రీసెర్చ్ అనేది అక్కడున్న కమ్యూనిటీలో స్ప్రెడ్ అవ్వటం అనేది జరుగుతుంది ఈ విధంగా అకాడమిక్స్లో మీకు ప్రతి సెమిస్టర్లో రీసెర్చ్ పేపర్ ఒక భాగం అయింది అదేవిధంగా బయట కూడా కొన్ని ప్రెస్టీజియస్ నేషనల్ లా యూనివర్సిటీసు అలాగే రీసెర్చ్ కౌన్సిల్స్ ఇవన్నీ కూడా ఇలా నేషనల్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి ఇంటర్నేషనల్ సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాయండి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ రీసెర్చ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఇంకా అర్థం అవటం కోసం ఒక చిన్న శాంపిల్ సెమినార్ పేపర్ని కింద డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా శాంపిల్ సెమినార్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది డెవలప్ అవుతుందండి ఏ విధంగా సెమినార్ పేపర్ రాయాలి అనేది మీకు లాస్ట్ స్టూడెంట్స్కి సెమినార్ పేపర్ వచ్చేసరికి ప్రతి సెమిస్టర్లో మీకు ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో అందులో మీకు నచ్చిన సబ్జెక్ట్ని ఎందుకుని ఆ సబ్జెక్ట్ నుంచి మీరే ఒక టాపిక్ని డిజైన్ చేసుకుని ఆ సబ్జెక్ట్ రిలవెంట్ ఉన్న టాపిక్ని దాని మీద సెమినార్ పేపర్ రాయొచ్చండి అయితే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఆ టాపిక్ మీద మీరు సెమినార్ పేపర్ రాయదలుచుకున్నప్పుడు కన్సర్న్ ఫ్యాకల్టీ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ నామ్స్ కూడా మీరు పాటిస్తూ సెమినార్ పేపర్ రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు రావటమే కాకుండా మీ లీగల్ రీసెర్చ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయండి సెమినార్ పేపర్ని చాలామంది లైట్గా తీసుకుంటారు లాస్ట్ స్టూడెంట్స్ దానికి అంత సీరియస్ వెయిటేజ్ ఎవరు బట్ రేపు ప్రాక్టీస్లోకి వెళ్ళాలన్నా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అన్న మీ రీసెర్చ్ స్కిల్స్ అనేవి మీకు పెద్ద అసెట్గా మారుతాయి కాబట్టి ఆ అసెట్ని కోల్పోకండి సెమినార్ పేపర్ని సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయండి థ్యాంక్ యూ